హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటో తెలుసా? నందమూరి హీరోలు ఎన్టీఆర్, బాలయ్యలు ఏపీ సీఎం జగన్తో భేటీ కాబోతున్నారట. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అన్న క్వశ్చన్స్తో నన్ను ఉక్కిరి బిక్కిరి చేయొద్దు, మ్యాటర్లోకే వచ్చేస్తున్నా. కొన్ని నెలల క్రితం ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 16 సంవత్సరాలకు గాను ఈ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ అవార్డుల ప్రకటన వివాదాస్పదమైంది కూడా. అయితే ఇప్పటి వరకు ఆ పురస్కారాలను అందించలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నంది అవార్డుల పురస్కారాలను అందివ్వాలని నిర్ణయించారు. ఇంకా తేదీ ప్రకటించలేదు, కానీ త్వరలోనే ఈ వేడుక ఉండనుందని సమాచారం. ఈ అవార్డులను అందుకోబోతున్న వారిలో బాబాయి, అబ్బాయి ఉన్నారు. లెజెండ్ సినిమాకి బాలయ్య, నాన్నకు ప్రేమతో సినిమాకి గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకోనున్నారు. ఇప్పుడు ఈ నందమూరి హీరోలతో పాటు వైఎస్ జగన్ని కూడా ఒకే వేదికపై చూడబోతున్నారని రాజకీయ వర్గాలతో పాటు సినీ నగర్లో కూడా న్యూస్ హడావుడి చేస్తోంది. ఇదే నిజమైతే కనుక ఇటు నందమూరి, అటు వైఎస్ఆర్ అభిమానులకు నిజంగా పండగే. సీఎం కాకముందు జగన్ బాలయ్య అభిమానినని అందరికీ తెలిసిందే. ఇప్పుడు తన అభిమాన నటుడికి తన చేతుల మీదుగా నంది అవార్డుని అందివ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఈ అవార్డ్ పురస్కారానికి నందమూరి హీరోలు వచ్చే అవకాశం లేదంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రాడని తేల్చి చెప్పేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ RRR సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకవేళ ఈ వేడుకకు ఎన్టీఆర్ వస్తే కొమరం భీం లుక్ రివీల్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాడని యంగ్ టైగర్ సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పటికైనా ఆలస్యమైన నంది అవార్డుల ప్రధానోత్సవం వీలైనంత త్వరగా పూర్తి చేసి 2017-18 సంవత్సరాలది కూడా ప్రకటిస్తే బాగుంటుందని చిత్ర పరిశ్రమ కోరుకుంటుంది. మరిన్ని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయి కుమార్, బట్ ఇప్పుడు కర్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్. థ్యాంక్ యూ.